हाय स्टूडेंट्स अंदर की स्वागत वेलकम टू एसपीआर एडुटेक मनम 18th डिसेंबर या इंपॉर्टेंट वन लाइनर करंट अफेयर्स अने चूडबोतुन्नाम कॉम्पिटिटिव एग्जाम्स प्रिपेयर अवुतुन्नारंटे मीकैना पल कोर्सेस मन ऐप अदाटो उ फर एग्जांपल एपी तेलंगाना स्टूडेंट्स यूज विधा एपी करंट अफेयर्स फ्री गाँ अलगें करंट अफेयर्स चाला लो कास्ट अंदू उ सो इला इंका मल्टिपल करंट अफेयर्स अनेसम रेग्युर् अंदू वस्तना सो अवी यूटिलाइज़ प्रिपरेशन अने ఇంకా సక్సెస్ఫుల్ చేసుకోగలరని భావిస్తున్నాను సో ఇంకా మన యాప్ అనేది మర్చిపోకుండా డౌన్లోడ్ చేసుకోండి మన ఇంగ్లీష్ ఛానల్ కూడా ఒకటి ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్తోనే ఇంకా ఎక్కువ ఇనిషియేటివ్స్ తీసుకొద్దాము అనే ప్లాన్లో నేను వర్క్ చేస్తున్నాను సో మీ సపోర్ట్ అనేది ఎల్లప్పుడూ మనతోనే ఉండాలి ఎందుకంటే మనము ఇంకా గ్రో అవ్వడానికి అయిన ఇనిషియేటివ్స్లో అన్నింటిలో కూడా ఇది సపోర్టివ్గా అనేది ఉంటుంది డిసెంబర్ 16వ తేదీ మనం విజయ్ దివాస్గా సెలబ్రేట్ చేస్తున్నాం ఎందుకంటే పాకిస్తాన్ మీద 1971 జరిగిన కాన్ఫ్లిక్ట్లో మనం గెలిచాము సో అంతటితో మనకి కొత్తగా బంగ్లాదేశ్ అనే ఒక దేశం కూడా అప్పుడే అంటే ఫామ్ అవడం అనేది జరిగింది సో అలాగే మనం యూనియన్ మినిస్టర్ అయిన రోడ్ ట్రాన్స్పోర్ట్ మరియు హైవేస్ మినిస్టర్ ఎవరైనా నితిన్ గడ్కరీ వారు ఏంటి అంటే 12 కొత్త నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం సుమారుగా 40,000 కోట్లకు పైగా డబ్బు అనేది కేరళలో కేటాయించడం అనేది జరిగింది దానికి శంకుస్థాపన అనేది చేశారు ఇండియా వచ్చేసి 36 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ఫ్రాన్స్ నుంచి తెప్పించుకోవడం అనేది జరిగింది అలాగే డిస్ట్రిక్ట్ టూరిజం మరియు ప్రమోషన్ కౌన్సిల్ అయిన కోలికోడ్ కేరళకు చెందిన డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఏమంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ కోసం ఒక రిక్వెస్ట్ పెట్టారు ఏంటంటే బేపూర్ ఉరు ఒక బోట్ వెరైటీ దానికోసం జిఐ ట్యాగ్ కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే జిఐ ట్యాగ్ అంటే ఏంటంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఒక ప్రాంతానికి ప్రత్యేకంగా ఉంటున్న ఒక విషయాన్ని గుర్తింపు పొందడానికి అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ఇచ్చేదే ఈ యొక్క జిఐ ట్యాగ్ అలాంటి జిఐ ట్యాగ్స్ అని మన ఇండియాలో అస్సాంకి చెందిన గమోసాకి తందూర్ రెడ్ గ్రామ్ తెలంగాణకి అప్రికాట్ వెరైటీ అయిన లడాక్కి ఇవ్వడం అనేది జరిగింది సో అలాగే యూకే ఫ్రాన్స్ మరియు యూఏఈ మూడు దేశాలు కూడా ఏంటంటే మన ఇండియా యొక్క పర్మనెంట్ మెంబర్షిప్ కోసం యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మన ఇండియా పర్మనెంట్ మెంబర్ అవ్వాలి అనే దానికోసం సపోర్ట్ అనేది అందించారు 16వ ఎడిషన్గా ఇండో మరియు నేపాల్ మధ్య జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ దాని పేరు ఏంటి అంటే సూర్య కిరణ్ 16 అనేది ఇది నేపాల్లో ప్రారంభించడం జరిగింది నేపాల్ ఆర్మీ బ్యాటిల్ స్కూల్లో సాల్జాండి అనే ఒక ప్రాంతంలో నేపాల్లో 16-29 డిసెంబర్ కాలం నాటికి ఇది జరగనున్నది డెన్మార్క్ చెందిన విక్టర్ యాక్సెల్సన్ అనేవారు మెన్స్ సింగిల్ టైటిల్ అనేది గెలుచుకున్నారు వరల్డ్ టూర్ ఫైనల్స్లో బ్యాంకాక్లో అలాగే జపాన్కి చెందిన అకానే యమంగుచి తాయ్వాన్కి చెందిన థాయ్ జూ యింగ్ని ఓడించి ఉమెన్ సింగిల్ టైటిల్ అనేది గెలుచుకున్నారు మన అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరంటే ఇండియాకి నరేంద్ర సింగ్ తోమర్ అలాగే 32వ మీటింగ్ అనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది నేషనల్ హార్టికల్చర్ బోర్డు నుంచి కూడా జరగడం అనేది అయ్యింది సో దానికి వీరు హెడ్గా అనేది ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు టాటా స్టీల్ లిమిటెడ్ వారు ఎంఓయూ సైన్ చేశారు హాకీ ఇండియాతో వీటితో ఏంటంటే వారు అఫీషియల్ పార్ట్నర్గా అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఎఫ్ఐహెచ్ ఒడిశాలో జరగబోతున్న హాకీ మెన్స్ వరల్డ్ కప్ 2023కి అలాగే యునైటెడ్ నేషన్ యొక్క గుర్తింపు పొందింది నమామి గంగే ఇనిషియేటివ్ నమామి గంగే ఇనిషియేటివ్ అంటే ఏంటంటే మన పుణ్యస్థలమైన అంటే చాలా సేక్రెడ్ రివర్ అయిన గంగా నదిని శుభ్రపరచడానికి తీసుకున్న ఇనిషియేటివే నమామి గంగే ఇనిషియేటివ్ కాకపోతే ఈ ఇనిషియేటివ్ అనేది ప్రపంచంలోనే టాప్ 10 ఇనిషియేటివ్లో ఇది ఒకటిగా అనేది ఈ యొక్క యునైటెడ్ నేషన్ గుర్తింపు అనేది పొందడం జరిగింది ఇండియాకి చెందిన స్విమ్మర్ అయిన చాహత్ అరోరా అనేవారు నేషనల్ రికార్డ్ అనేది సాధించారు ఉమెన్స్ 100 మీటర్ బ్రెత్ స్ట్రోక్లోను ఫినా వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2020లో జరిగింది అందులో వీరు ఈ రికార్డ్ అనేది సాధించారు మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో సో ఇలాంటి మరింత ఇంపార్టెంట్ క్విక్ కరెంట్ అఫైర్స్ కావాలి తప్పక మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలండి ఎందుకంటే ఇంకా క్వాలిటేటివ్ కంటెంట్ అనేది మీకోసం నేను అందిస్తూనే ఉంటాను నా వంతు ప్రయత్నంగా నాకు దొరికిన టైంలో మీకోసం నేను కేటాయించి ఎఫర్ట్ చేస్తూ ఉంటాను సో మీ సపోర్ట్ ఉండాలి ఇంకా సబ్స్క్రిప్షన్ పెరిగే కొద్దీ మనం చాలా క్రియేటివ్ ఇనిషియేటివ్స్ కూడా తీసుకుని వస్తామండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్